హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పెన్సెస్ కట్ బ్లౌజ్ విత్ బోట్ నెక్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. దానికోసం క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకో, 2 ఫోల్డ్స్ చేసుకోవాలి. మొత్తం 4 ఫోల్డ్స్ ఉంటాయి, అంటే ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేద్దామని ఇలా చేశాను నేను. ఇప్పుడు స్కేల్ తీసుకొని కింద వైపు ఒక లైన్ డ్రా చేసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు ఫస్ట్ నుంచి చెప్పిన మధ్యలో చూస్తే ఏమర్థం కాదు కదా. బ్లౌజ్ పొడవు అనేది నేను 13.5 ఇంచెస్ తీసుకున్నా. మొత్తం ఖర్చుతో కలిపి అటు ఇటు మార్క్ చేసుకున్న తర్వాత మొత్తం కలిపి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ అనేది తీసుకుందాం. మొత్తం నేను 6.5 తీసుకున్నా షోల్డర్. ఆర్మ్ డీప్ అనేది నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ అనేది డ్రా చేసుకున్నాం, అందుకోసం నేను 8 ఇంచెస్ తీసుకున్నాను అన్నమాట. నడుము లూజ్ ఏమో 7 ఇంచెస్ తీసుకున్నా. ఇప్పుడు ఇవన్నీ ఒక లైన్లో డ్రా చేసుకోండి. ఇప్పుడే మనకు చూడడానికి నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఖర్చు కోసం 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. అప్పుడే మనకు లూజ్ టైట్ ఉన్నా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అట్లా ఎక్స్ట్రా ఉండటం వల్ల. ఇప్పుడు మార్క్ చేసుకున్న వాటిని అన్నింటినీ ఒక లైన్లో డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్గా డ్రా చేసుకోండి. ఇప్పుడు నెక్ వెడల్పు తీసుకుందాం. బోట్ నెక్ అంటే మ్యాక్సిమం 3.5-4 అట్లా పెట్టుకోవచ్చు, కానీ నేనైతే 3.5 పెట్టుకున్నా. నెక్ టీప్ ఏమో 4 ఇంచెస్ తీసుకున్నా నేను. 3.5 కూడా పెట్టుకోవచ్చు, కానీ నేనైతే నా బ్లౌజ్కి అలా 4 ఇంచెసే పెట్టుకుంటా. ఈ మార్క్ చేసుకున్న వాటన్నిటిని ఒక లైన్లో డ్రా చేసుకోండి. నెక్ దగ్గర ఇలా రౌండ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోండి. అప్పుడే మీకు కట్ చేసేటప్పుడు ఈజీ ఉంటుంది. షోల్డర్ దగ్గర ఇలా 1 ఇంచ్ డ్రా చేసుకోండి. ఇలా కట్ చేసుకొని కుడితే మాత్రం బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది అన్నమాట. ఇలా డ్రా చేసుకున్నాం కదా, మొత్తం వీటిని పర్ఫెక్ట్గా మంచి నీట్గా కట్ చేసుకోండి. అప్పుడు కుట్టేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. చెప్పాలంటే నార్మల్ బ్లౌజ్ కంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా ఈజీ ఉంటుందండి. అసలు ఎంత ఈజీ అంటే టైం కూడా చాలా తక్కువ పడుతుంది కట్ చేయడానికి కానీ కుట్టడానికి కానీ. మనకు కూడా కుట్టేటప్పుడు అంత రిస్క్ అనిపించదు, ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 1 అవర్-1.5 అవర్లో అయిపోతుంది స్టిచ్చింగ్ అంతా. ఎక్కువ అంత రిస్క్ కాకుండా కొంచెం ఈజీగా చెప్తున్నాయి, ఎందుకంటే కొత్త వారికి కూడా అర్థం అవ్వాలి కదా. ఆల్రెడీ స్టిచ్చింగ్ తెలిసిన వాళ్ళకంటే ఎట్లా చెప్పినా అర్థం చేసుకుంటారు వాళ్ళు, కానీ ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం ఈజీగా అర్థం అవ్వాలంటే ఇలా చెప్పాలి కాబట్టి నేను మరీ అంత కొలతలతో కాకుండా నార్మల్గా చెప్తున్నా. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ 2 కలిపి కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు 2 డివైడ్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం డీప్ కానీ 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా ఒక రౌండ్లో డ్రా చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల కుట్టేటప్పుడు చంక భాగం దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఫోల్డ్ చేసిన దగ్గర నుండి ఒక 3 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఆ మార్క్ చేసిన దగ్గర నుండి ఒక 4 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోండి. ఇలా 4 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవడం వల్ల పెన్సెస్ కట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అన్నమాట. ఇప్పుడు బ్లౌజ్కి డాట్స్ అనేది మార్క్ చేసుకుందాం. నార్మల్ బ్లౌజ్ లాగానే దీనికి కూడా డాట్స్ మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న వాటన్నిటినీ ఒక లైన్లో డ్రా చేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని లైన్లన్నీ డ్రా చేసుకోవడం వల్ల మనకు కట్ చేసేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది అన్నమాట. ఇలా మంచిగా నీట్గా కట్ చేసుకున్నాం అనుకో ఫిట్టింగ్ కూడా మంచి నీట్గా వస్తుంది మనకి. ఇలా మార్క్ చేసుకున్న వాటన్నిటిని కలిపి ఒక షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల నార్మల్ బ్లౌజ్కి అయితే ఫిట్టింగ్ ఎలా ఉంటుందో సేమ్ దీనికి కూడా ఫిట్టింగ్ అలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు డ్రా చేసుకున్న వాటన్నిటిని నీట్గా కట్ చేసుకోవాలి. అప్పుడే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఫినిషింగ్ అనేది మంచిగా వస్తుంది. ఇదే అండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేసుకోవడం ఎంత ఈజీనో చూసారు కదా. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ పేపర్ మీద ట్రై చేయండి, అప్పుడే మన మీకు ఈజీ అనిపిస్తుంది. ఫస్టే క్లాత్ మీద కట్ చేసుకోవడం అంటే కష్టం అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, బాయ్.